గణేష నమహ గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతాపితృభ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నుండి నాలుగో తారీఖు మార్చి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం వారి యొక్క ఫలితాలు వారికి ఈ వారం చాలా ఆనందదాయకంగా కనపడుతోంది ముఖ్యంగా ఎవరిని ఏదైనా అడిగితే కాదనకుండా దానం చేస్తారు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటారు ప్రేమించడానికి ప్రయత్నం చేస్తారు అందరినీ ప్రేమిస్తారు ప్రకృతిని ప్రేమిస్తారు మొక్కలు నాటుతారు పర్యావరణాన్ని బాగా రక్షించడానికి ప్రయత్నం చేస్తారు మీరు ఆనందంగా ఉంటూ మీ కుటుంబ సభ్యులని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు మీ వల్ల ఇంట్లో శుభకార్యాలు జరగడం ఆగిపోయిన వివాహాలు కుదరడం మళ్ళా ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరగడం ప్రేమ వ్యవహారాల సమస్యలు తగ్గడం కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవ్వడం భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరగడం సమస్యలు తగ్గించుకోవడం కూర్చొని మాట్లాడుకుని అనేక రకాల సమస్యలు పరిష్కరించుకోవడం పెద్ద మనుషుల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా విదేశీ ప్రయత్నాలకు అనుకూలతలు వేసాల అనుకూలతలు కనపడుతున్నాయని చెప్పొచ్చు వడ్డీ తాకట వ్యాపారస్తులకి లాభాలు పిల్లల విషయంలో సమస్యలు తగ్గడము కుటుంబంలో చికాకులు తగ్గడము అలాగే ఆరోగ్యపరంగా ఉండే సమస్యలు తగ్గడంతో పాటుగా ప్రయాణాలు చేయడానికి బాగా ఎక్కువగా ఉబ్బలాట పడతారని చెప్పొచ్చు తీర్థయాత్రలు కానీ ఆలయ దర్శనాలు కానీ విహారయాత్రలు కానీ కుటుంబంతో కానీ ప్రేమికులతో కానీ స్నేహితులతో కానీ ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా కుటుంబంతో కాలం గడపడానికి మీలో ఉండేటటువంటి కష్ట సుఖాలని బాధలని ఇతరులతో చెప్పుకోవడానికి బాగా ఎక్కువగా ఇష్టపడతారు అలాగే చిన్ననాటి నుంచి బాగా మిత్రంగా ఉన్నటువంటి మిత్రులని ఈ వారం కలుసుకునే అవకాశాలు ఉన్నాయి అయితే కొత్త విషయాలు తెలుసుకోవడానికి బాగా ఉబలాటపడతారు రిస్కులు చేయడానికి ప్రయత్నం చేస్తారు కొత్త పుస్తకాలు చదువుతారు కొత్త ప్రాంతాలు తిరుగుతారు కొత్త వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసే స్త్రీలు స్త్రీలందరూ కూడా అనుకూలంగా కనబడుతుంది అలాగే ఈ వారం గృహాలు కట్టాలనుకున్నా కొనాలనుకున్న ఇళ్ల స్థలాలు కొనాలనుకున్నా బాగా అనుకూలంగా కనపడుతుంది అలాగే ఈ వారం ముఖ్యంగా బంగారం కానీ లేదా విలువైన వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు యంత్ర పరికరాలు కానీ లేదా విద్యుత్ వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఇప్పటిదాకా ఏ వస్తువు అయితే మీరు కొనుక్కోవాలనుకుంటారో అది మొబైల్ ఫోన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అది కొనడానికి లేదా మార్చడానికి ప్రయత్నము అలాగే ఇంటిని బాగా అందంగా తీర్చిదిద్దడము వాహనాలు రిపేర్ చేయించుకోవడము కొన్ని కొన్ని మెయింటెనెన్స్లు చేయడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఆగిపోయిన పనులు పెండింగ్ పనులు పూర్తి చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి కోర్టు వివాదాల్లో ఇబ్బందులు తొలుగుతాయి పరిష్కారం అవుతాయి మీకు రావాల్సిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి సమయానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పచ్చు మొండి బకాయిల వసూళ్లు రుణ బాధ నుంచి బయటపడడంతో పాటుగా ఆర్థికంగా ఎదుగుతారని చెప్పొచ్చు కొత్త విషయాలు తెలుసుకుంటారు అలాగే లోహ యంత్ర ఎరు మూ పరిస్థితులు వాళ్ళకి లాభాలు కనబడుతున్నాయి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి బాగా తపన పడతారు అలాగే నూతన వస్త్రాలు ధరించే అవకాశము స్త్రీ పురుష వ్యామోహాలు లేదా శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి మీరు ప్రేమించిన వ్యక్తులతోటి ఎక్కువ కాలం గడుపుతారు ఇంట్లో సమస్యలుంటే కనుక పరిష్కరించుకోగలుగుతారని చెప్పొచ్చు ఏ పని ప్రారంభం చేసినా కంగారు పడకుండా ఆలోచించి ప్రశాంతంగా అది పూర్తి చేస్తారు గృహ నిర్మాణ పనులు బాగా కలిసొస్తాయి కీలక వ్యవహారాల్లో సన్నిహితుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది మానసిక ఆనందం పెరుగుతుంది మీ టాలెంట్ని నిరూపించు నిరూపించుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు స్థిరాస్తులు కూడా వృద్ధవుతాయని చెప్పచ్చు ఎటువంటి కష్టం వచ్చినా సరే చలించిపోకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు మంచి వారితో స్నేహం వల్ల మార్పు కనపడుతోంది వ్యసనాలు తగ్గించుకోవడానికి కూడా బాగా ప్రయత్నం చేస్తారు గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు మీకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి సమయస్ఫూర్తిగా మాట్లాడడం ఎక్కడ మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడానికి ప్రయత్నం చేసి అందరినీ మెప్పింప రాజకీయ నాయకులకు పదవీ అధికార యోగ్యతలు కనపడుతున్నాయి గతంలోలాగా ఉద్రేకపడ్డం కానీ ఆవేశపడడం కానీ లేకుండా శాంతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ధైర్య సాహసోపేతమైన గుణాలు మిమ్మల్ని ఖచ్చితంగా గొప్ప వ్యక్తిగా తయారు చేయగలుగుతాయి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ వారం మార్పు కనపడుతోంది ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు ప్రకృతిని రక్షిస్తారు కూడా అలాగే పూర్తి ఉద్యోగ వ్యాపార పట్ల కూడా మంచి అనుకూలతలు ఉన్నాయి రుణ బాధల నుంచి బయటపడడానికి తాపత్రయపడతారు అలాగే కొత్త పుస్తకాలు చదవడం కొత్త ప్రాంతాలు తిరగడంతో పాటుగా కొత్త కొత్త ప్రయోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి గొప్ప వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో మార్పు అయితే కనపడుతోంది ఆభరణాలు కొనుగోలు చేస్తారు క్రయ విక్రయాలు లాభాలు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు బాగా వస్తాయి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఏ సమయంలో ఏ పని చేయాలో అది చేస్తూ ఇంకా కొత్తగా ఏదే చేయడానికి ఖాళీగా ఉండకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ముఖ్యమైన వ్యవహారాలు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి శుభకార్యాలు జరుగుతాయని చెప్పొచ్చు విద్యార్థి విద్యార్థులకి కాలేజీలో శ్రద్ధగా పాఠాలు వినడం అలాగే చక్కని ఎగ్జామినేషన్స్లో పాల్గొనడం అలాగే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం పట్టుదలతోటి కృషితోటి శ్రమించి చదవడంతో పాటుగా కొత్త కొత్త కోర్సులు జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు కనపడుతున్నాయి ఉద్యోగ ని ఉద్యోగస్తులకి ప్రమోషన్లు బదిలీలు అనుకూలతలు కనపడుతున్నాయి నూతన ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఇంటర్వ్యూలో విజయము ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రావడంతో పాటుగా ప్రతిపదంగా గుర్తింపు అలాగే ఉద్యోగపరంగా ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతున్నాయి స్త్రీలకి అందం పట్ల ఆసక్తి కుటుంబం వల్ల ఇంట్రెస్టు ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోవడము ఇరుగు పొరుగు వారితోటి స్నేహము భర్తతోటి ఆనందము పిల్లలతో సంతోషము కనపడుతున్నాయి ఏ పని ప్రారంభం చేసిన విజయము పట్టుదల బాగా కనపడుతున్నాయి మీరంటే ఏంటో నిరూపించుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు అని చెప్పొచ్చు వ్యాపారస్తులందరూ కూడా అనుకూలంగా కనబడుతుంది వ్యాపారాల్లో కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త స్కీములు కొత్త కొత్త వ్యవహారాలు ప్రవేశపెట్టడము రిస్కులు చేసి మరి వ్యాపారాన్ని ఉన్నత స్థాయిలకు తీసుకెళ్లడంతో పాటుగా క్రయ విక్రయాలు ఊహించని లాభాలు కనపడుతున్నాయి ముండిబాకాయల వసూలతో పాటుగా మంచి మంచి ఆలోచనలు కొత్త కొత్త నిర్ణయాలతోటి వ్యాపారంలో ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వృత్తి వ్యవహార వ్యాపార విషయాలు అన్ని రంగాల వరకు కూడా ఈ వారం చాలా ధనప్రాప్తి లబ్ధి బాగా కనపడుతున్నాయి కాబట్టి ఈ వారమంతా కూడా అందరికీ కూడా కలిసొచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అయితే ఈ వారం శ్రీ బాలాస్తుతిని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళే దర్శనం చేసుకున్న మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా అన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గో బ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం ఒక సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా దీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు